100% హెల్త్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇండియాస్ ఫస్ట్ హెల్త్ ఛానల్ సివిఆర్ హెల్త్. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. డాక్టర్ స్వప్న గారు, ముఖ్యంగా ప్రెగ్నెన్సీలో ఫస్ట్ ట్రైమిస్టర్లో బరువు పెరగడం అంత ముఖ్యం కాదంటారు, ఇది నిజమేనా మేడం? బేబీ పెరుగుదలకి హెల్దీ డైట్, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ ఎంతో ముఖ్యం. ఇంత మటుకు చాలు ఫస్ట్ ట్రైమిస్టర్లో. ఇద్దరి కోసం తినడం అనేది అవసరం లేదు మనకి ఫస్ట్ ట్రైమిస్టర్లో. డాక్టర్ దీప్తి గారు, ప్రెగ్నెన్సీలో మొదటి ట్రైమిస్టర్లో వెయిట్ గెయిన్ కావడం అంత ఇంపార్టెంట్ కాదన్నా కూడా ఇంట్లో వాళ్ళు అది తిను ఇది తిను ఇద్దరికి సరిపడా తినాలి అంటుంటారు, తినిపిస్తూ ఉంటారు కదా, ఇది ఎంతవరకు నిజమంటారు మేడం? అది అసలు నిజం కాదండి. ఫస్ట్ ట్రైమిస్టర్లో ఇందాక మనం అనుకున్నట్టు అసలుకి ఎక్కువ వెయిట్ గెయిన్ చేయాల్సిన అవసరమే లేదు. మనం హెల్దీగా ఫుడ్ తింటూ యాక్టివ్గా ఉంటే ఫస్ట్ ట్రైమిస్టర్లో మనకు యాక్చువల్లీ అవసరం వచ్చేది ప్రీనేటల్ వైటమిన్స్, అంటే సప్లిమెంట్స్ ఉండాలి ఫుడ్లో. ఇప్పుడు ఫోలిక్ యాసిడ్ కానీ, B12 కానీ, కాల్షియం కానీ, ఐరన్ కానీ, ఇలాంటివి హెల్దీగా ఉండి అసలు చెప్పుకోవాలి అంటే ఎక్కువ తినే కొద్దికి మేడం ఇందాక చెప్పినట్టు 4 to 5 kilos ఫాస్ట్గా పెరిగిపోతారు. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ పని చేయనియరు, రెస్ట్ ఎక్కువ తీసుకోమంటారు, భయంతో ఎక్కువ యాక్టివిటీ ఎక్కువ ఉండదు అన్నమాట. సో ఫస్ట్ ట్రైమిస్టర్లో ఎక్కువ గెయిన్ చేయకుండా సెకండ్ థర్డ్ ట్రైమిస్టర్లో హెల్దీగా గెయిన్ చేయడం మంచిది. అండ్ అది కూడా ఒక 1400 to 1900 calories వరకు లెక్క ఉంటుంది అన్నమాట. అంతవరకు ఉంటే చాలు, అంటే డైలీ ఒక 300 calories ఎక్కువ ఉంటుంది. సో డైటీషియన్తో కన్సల్ట్ చేసి సరిపోయేట డైట్ తీసుకుంటే ఇంపార్టెంట్. అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ తీసుకునే ఫుడ్ హెల్దీగా ఉండాలన్నమాట. సో పౌషకాహారం మంచిగా ఉండాలి, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, న్యూట్రియన్స్ అంతా సరిసమానంగా ఉండాలి. డాక్టర్ స్వప్న గారు, మీ వద్దకు వచ్చే ప్రెగ్నెన్సీ ఉమెన్లో ఎక్కువ శాతం ఐడియల్ వెయిట్ వస్తుంటారు, అంటే ప్రజెంట్ డేస్లో చూసుకుంటే యంగ్ ఉమెన్లో ఎక్కువగా ఓవర్ వెయిట్ చూస్తుంటారు కదా, అసలు మీ దగ్గర వచ్చే కేసెస్ ఎటువంటి వారు వస్తుంటారు? సో మన దగ్గరకు వచ్చే ఈ యంగ్ ఉమెన్ని చూస్తున్నప్పుడు ఐడియల్ వెయిట్తో రావడం అనేది ఒక 20 to 30% మటుకే జరుగుతుంది. ఎక్కువ పరంగా ఓవర్ వెయిట్తోనే వస్తున్నారు. అంటే మనం ఖచ్చితంగా ప్రీ ప్రెగ్నెన్సీ హైట్ వెయిట్ తీసుకుని బిఎంఐ క్యాల్కులేట్ చేస్తే 24 దాటిన వాళ్ళందరూ కూడా ఓవర్ వెయిటే. సో ఈ ఓవర్ వెయిట్ 24 to 29.9 దాటి 30 to 35, 35 to 40 over 40, ఇన్ని రకాలుగా ఒబిసిటీని మనం డివైడ్ చేసుకుంటాం. ఇన్ని రకాలుగా డివైడ్ చేసుకున్నప్పుడు ఓవర్ వెయిట్ పర్సంటేజ్ మనకు ఒక 50 to 55% మటుకు కనిపిస్తుంది. గ్రాస్లీ ఒబీజ్ బిఎంఐ 40 దాటి కూడా 5 to 10% దాకా కనిపిస్తున్నారు. అసలు ఆ కేటగిరీ వాళ్ళకి చాలా డేంజర్లు వస్తూ ఉంటాయి. వీళ్ళే కాకుండా మనకి మన ప్రాక్టీస్లో అండర్ వెయిట్, అంటే వెరీ లో బిఎంఐ, 18 కంటే తక్కువ, వీళ్ళు ఒక 10% మంది కనిపిస్తూ ఉంటారు. ఈ 10% మటుకు వాళ్ళలో ఈటింగ్ డిజార్డర్స్ ఉంటాయి, వాళ్ళ హెల్త్ స్టేటస్ మొదలుగానే వాళ్ళకి బ్లడ్ కానీ అది కానీ తక్కువ ఉండడం కూడా చూస్తూ ఉంటాం. సో నార్మల్సీ అనేది అయితే అటువైపు లేకపోతే ఇటువైపు కూడా చూస్తూ ఉంటాం. డాక్టర్ దీప్తి గారు, డాక్టర్ స్వప్న గారు చెప్పినట్లు ప్రెగ్నెన్సీలో ఈ మధ్య ఎక్కువ కేసెస్ చూసుకుంటే ఓవర్ వెయిట్ వాళ్ళే ఎక్కువగా వస్తున్నారు అంటున్నారు, అసలు యంగ్ ఉమెన్ ఓవర్ వెయిట్ రావడం గల కారణం వాళ్ళ లైఫ్ స్టైల్ రీజన్ అంటారా, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ మేడం? డెఫినెట్గా అండి. ఇప్పుడు మనం చూసే ఇప్పుడు కొత్త లైఫ్ స్టైల్ పాత లైఫ్ స్టైల్ కంపారిజన్ లేదు. సో మనం ఉండే ఇప్పుడు ఈ ఫాస్ట్ వరల్డ్లో చాలా చేంజెస్ చూస్తామన్నమాట. ప్రెగ్నెన్సీ ముందర, ప్రెగ్నెన్సీ తర్వాత కూడా ల్యాక్ ఆఫ్ స్లీప్, అంటే సరిగ్గా నిద్రపోకపోవడము, మంచి ఫుడ్ హ్యాబిట్స్ లేకపోవడము, వర్క్ స్ట్రెస్, లైఫ్ స్ట్రెస్ అండ్ యాక్టివిటీ సరిగ్గా లేకపోవడము, ఇవన్నీ కూడా బ్యాడ్ లైఫ్ స్టైల్కి దారితీస్తాయన్నమాట. ఇది కాకుండా స్మోకింగ్, ఆల్కహాల్, ఇవన్నీ డెఫినెట్గా ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చినాక డెఫినెట్లీ నో. కానీ చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే మేము ఫుడ్ మంచిగా తింటున్నాం అనుకుంటారు, కానీ జంక్ ఫుడ్ తిని అది మంచి ఫుడ్ అనుకోవడం ఇట్స్ నాట్ రైట్. సో మనం తీసుకునే క్యాలరీస్కి అర్థం ఉండాలన్నమాట. హెల్దీ క్యాలరీస్ ఉండాలి, ఎంటీ క్యాలరీస్ ఉండకూడదు. అట్లనే యాక్టివిటీ రోజు చేసేందుకునే సరిపోతుంది అంటే అది సరిపోదు అన్నమాట. లైఫ్ స్టైల్ అంటే హెల్తీగా ఉండాలి. సో యాక్టివిటీ లెవెల్ కూడా మన బాడీకి తగ్గట్టు, మన ప్రెగ్నెన్సీకి తగ్గట్టు ఇనఫ్ ఉండాలన్నమాట. సో డైలీ గుడ్ ఫిజికల్ యాక్టివిటీ, లెస్ స్ట్రెస్ అండ్ గుడ్ ఫుడ్ హ్యాబిట్స్ ఉండాలి. డాక్టర్ స్వప్న గారు, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి మీ దగ్గరకు వచ్చినప్పుడు బాడీ వెయిట్ మేనేజ్మెంట్ గురించి వాళ్ళకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మేడం మీరు? ఇది ఎంతో వెయిట్ ఎలా గెయిన్ చేయాలి, ఎలా తినాలి అనేది ఎంతో ముఖ్యం. ఇంట్రాయూట్రైన్ మానిటరింగ్, ఇంట్రాయూట్రైన్ ప్లానింగ్ అండ్
ప్రోగ్రామింగ్ ఆఫ్ ద ఫీటస్ అని కొత్త కాన్సెప్ట్ వస్తుంది. తల్లి ఆలోచించే ఆలోచనలు, తల్లి ఫీల్ అయ్యే ఎమోషన్లు, తల్లి తినే ఆహారం, తల్లి చేసే ఎక్సర్సైజు ప్రతి ఒక్కటి కూడా ఫీటస్ మీద ప్రభావం చూపిస్తుందని చెప్తున్నారు ఈ కొత్త థీసిస్ తోటి. ఆ తల్లి డిప్రెస్డ్గా ఉంటే ప్రెగ్నెన్సీ అప్పుడు పుట్టిన పిల్లల్లో కూడా లెర్నింగ్ డిజబిలిటీస్, డిప్రెషను, సూసైడ్ శాతం ఎక్కువ ఉంటుందని, గ్రోత్ అబ్నార్మాలిటీస్ పుట్టిన తర్వాత కూడా స్లో గ్రోత్ ఉంటుందని కూడా వింటున్నాము. అదేవిధంగా ఒబీస్గా ఉన్న తల్లి బిడ్డకి ప్రోగ్రామింగ్ చేసేది ఏంటంటే ఫ్యూచర్లో ఆ బిడ్డలో కూడా ఒబిసిటీ చూడడము, ఆ బిడ్డలో కూడా డయాబెటీస్, హైపర్ టెన్షన్ చూడడము ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మా హాస్పిటల్కి వచ్చిన యువతులకి చాలా క్షుణ్ణంగా, చాలా క్లియర్గా చార్ట్స్తో సహా ఇస్తాము. మేము తయారు చేసుకున్న పద్ధతి, అంటే నేను దీప్తి తయారు చేసుకున్న పద్ధతి ఏంటంటే, నేను ఒక్కొక్క ట్రైమెస్టర్ని విడగొట్టాము. డయట్ ఫస్ట్ ట్రైమెస్టర్లో ఉన్న క్యాలరీ రిక్వైర్మెంట్ ఎక్కువ లేదని ఇందాకే అనుకున్నాము. సో ఫస్ట్ ట్రైమెస్టర్లో డయట్ గురించి ఏంటంటే మసాలా తక్కువ, ఆయిల్ తక్కువ, ఇవన్నీ వికారం వచ్చి వాంతులు అయ్యే ఫుడ్ అన్నీ తగ్గించమని అట్లాంటి డయట్ చార్ట్ ఇస్తాము. అదేవిధంగా దీప్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ట్రైమెస్టర్లో స్ట్రెచ్చింగ్ అని, వాకింగ్ అని ఇలాంటి వాటి మీద తను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి అవి ఎక్కువ నేర్పిస్తూ ఉంటుంది. అదే సెకండ్ ట్రైమెస్టర్కి వచ్చేసరికి క్యాలరీ రిక్వైర్మెంటు 14 నుంచి 1600 క్యాలరీస్ దాకా మనకి పెరగడం వల్ల సెకండ్ ట్రైమెస్టర్లో కార్బోహైడ్రేట్ కొంచెం ఎక్కువ, ప్రోటీన్ కొంచెం ఒక పాళ్ళలో ఎక్కువ రిక్వైర్మెంట్ మారుతుంది. సో సెకండ్ ట్రైమెస్టర్లో మళ్ళీ వేరే రకమైన డైట్ ఇస్తాము. అదే థర్డ్ ట్రైమెస్టర్ వచ్చేసరికి థర్డ్ ట్రైమెస్టర్లో క్యాలరీ రిక్వైర్మెంట్ ఇంకా పెరుగుతుంది కాబట్టి థర్డ్ ట్రైమెస్టర్లో మళ్ళీ వేరే డైట్ చార్ట్ ఇచ్చి ఏమేం తినాలి, వెయిట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలనేది వాళ్ళకి స్పెషల్గా రాసి ఇస్తూ ఉంటాము. అదే మీకు ఎక్సర్సైజ్ కూడా దీప్తి అలాగే డివైడ్ చేసుకుంది. చెప్తావా దీప్తి ఎక్సర్సైజ్ ఎలా? సో మేము ఎలా డివైడ్ చేస్తాము అంటే ఫస్ట్ ట్రైమెస్టర్లో మేము వెయిట్ గెయిన్ మీద, వెయిట్ లాస్ మీద ఏమీ దృష్టి పెట్టమన్నమాట. ఎక్కువ యాక్టివిటీ మీద, అంటే మీ బ్లడ్ టెస్ట్లు, మీ స్కాన్స్ అవన్నీ హెల్దీగా ఉన్నాయి, ఏ ప్రాబ్లమ్స్ కాంప్లికేషన్స్ లేవు అంటే ఫస్ట్ ట్రైమెస్టర్లో ఎక్కువగా బ్రీతింగ్ ఎక్సర్సైజెస, స్ట్రెచ్చింగ్, నెక్ ఎక్సర్సైజెస్, అంటే మెడకి, చేతులకి, కాళ్ళకి ఇలాంటి ఎక్సర్సైజెస్ ఎక్కువ చెప్తామన్నమాట. అండ్ చాలా ఇంపార్టెంట్, మీరు ఓవర్ వెయిట్ ఉన్నా, నార్మల్ వెయిట్ ఉన్నా, ప్రతి మీల్ తర్వాత ఒక వాక్ తీసుకోవడం. వాకింగ్ అంటే వర్కింగ్ ఉమెన్ వచ్చి ఇంకా యాక్టివ్గా ఉంటాము అనుకుంటారు, కానీ వాళ్ళు ఒకే చోట కూర్చొని వర్క్ చేస్తారన్నమాట ఎక్కువ. సో వాళ్ళలో కూడా వెయిట్ గెయిన్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకి మేము డెస్క్ పక్కనే కొన్ని ఎక్సర్సైజెస్ చెప్తామన్నమాట. అండ్ స్టే అట్ హోమ్ వైఫ్స్ అంటే ఇంట్లోనే మేము పని చేసుకుంటున్నాం అనుకుంటాను, కానీ అది కూడా ఒక చోటు ఉండి చేసే పని. సో వాళ్ళకి కూడా డైలీ కొన్ని రొటీన్గా కొన్ని ఎక్సర్సైజెస్ చెప్తాము. అది ఒకసారి సెకండ్ ట్రైమెస్టర్కి వచ్చినాక స్కాన్స్, రిపోర్ట్స్ ఇవన్నీ చెక్ చేసుకొని అంతా బాగుంది అన్నప్పుడు మేము వాళ్ళ వెయిట్ బట్టి, వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి ఎక్సర్సైజెస్ ఇస్తాం. ఎక్కువ శాతము కార్డియో ఎక్సర్సైజెస్, అది దాంతోపాటు స్ట్రెంత్ ఎక్సర్సైజెస్ కూడా ఇస్తామన్నమాట. అంటే మీ కోర్ స్ట్రెంత్, అంటే మీ అబ్డోమెన్, మీ బ్యాక్ ఇవన్నీ గట్టిపడేటట్టు ఎక్సర్సైజెస్ చేయాలి. అట్లానే మీ హెల్తీ వెయిట్ మెయింటైన్ చేసేదానికి ఇక్కడ ఎక్సర్సైజెస్ చేస్తాం. ఇది కాకుండా యోగా కూడా చాలా మంచిదన్నమాట, అది స్ట్రెస్తో కూడా బాగా హెల్ప్ చేస్తుంది. థర్డ్ ట్రైమెస్టర్లో అప్పుడు ఫోకస్డ్గా ఎక్సర్సైజెస్ చేస్తామన్నమాట. అది డెలివరీ మీద మీకు డెలివరీ సులభంగా జరిపేలాగా ఉండడానికి ఆ ఎక్సర్సైజెస్ సపరేట్గా మాడిఫై చేసి ఇస్తామన్నమాట. ఇదే కాకుండా లాక్టేషన్ డెలివరీ అయిన తర్వాత కూడా మేము చార్ట్స్ ఇస్తూ ఉంటాం వీళ్ళకి. పాలు సరిగ్గా రావడానికి ఏమి తింటే వస్తాయి, ఏమి తింటే రావు అనేది చాలా క్షుణ్ణంగా చెప్తాం. అదేవిధంగా కూడా మనం ఎక్సర్సైజెస్ చార్ట్స్ ఇచ్చి అబ్డామిన్కి ఏం చేయాలి, పెల్విక్ ఫ్లోర్కి ఏం చేయాలి, నార్మల్ డెలివరీ తర్వాత పొట్ట లూజ్గా ఉంటుంది, కింద కండరాలు, పెల్విక్ ఫ్లోర్ లూజ్ అయిపోతాయి, యూరిన్ ఒక్కొక్కసారి లీక్ అయిపోతూ ఉంటుంది, ఇవన్నీకి టైటనింగ్కి కూడా ఎక్సర్సైజెస్ అన్నీ ఇంట్లో హాస్పిటల్లో ఎక్స్ప్లెయిన్ చేసి డిశ్చార్జ్ చేస్తాం వెళ్ళేటప్పుడు. 100% హెల్త్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇండియాస్ ఫస్ట్ హెల్త్ ఛానల్ CVR Health. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి.